సోదరీసో పదలారమన్ మర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతి కనుమగునట్ల ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, పునీత విన్సెంట్ పలోటి పండుగ నాడు మీ మర్పించి బలి అర్పణ దయతో స్వీకరింపు. ఇప్పుడు రక్షకుని శిలువ శ్రమల పరమరహస్యములను కొనియాడు మమ్ము ఈ పవిత్ర కార్యమునకు అనుగుణముగా జీవించినట్లు దీవింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. తమునకు త్రిపండి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు చోటు కృతజ్ఞత వందనం చెల్లించు. యుక్తము, న్యాయము, ధర్మము ఏలైన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రమను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదం గావించుతున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమ స్పష్టమైన సంకేతము దయచేస్తున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తినట్లు వారి మహాదర్శి మాకు ధైర్యం నొసుగుతున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుతున్నవి. కావున దూతలతో పునీతులతో కలిసి ఈ ప్రస్తుతి చేయుటెట్లనగా పవిత్రపరుస్తున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మాణ పని అర్పించక ప్రజలు నిరసన పిలుస్తున్నావు. కావున పవిత్రాత్మ ద్వారా పవిత్ర ప్రతిమాలు కొనుతున్నాము. ఈ విధమునా ఇది మా
సేవకులు నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాసనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పయింపుడు ఏలయ, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, నీ కుమారుడి రక్షణ యొక్క శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు. అతడు మరలా వేయించే ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతని కల్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింపబట్టి మారుస్తున్నాము. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవ మాత అయిన మరియాంబతోనూ, ధన్యుడైన నీ అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, పునీత విన్సెంట్ పెరోటి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వార్సం చేయుము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకం యాత్ర చేయని శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాంచైజ్ జగత్ గురువును, మా పాలక పాలనాధికారిని జోజి పిఠాధిపతులను, తదితర పిఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమైందును దృఢపరుము. నీ చిత్త ప్రకారము నీ సముఖను చేరిన ఈ ప్రజల మనులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలదేశ చెదురుని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మీరులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ్య సమాధానం తెలుపుకుందాము. శరీరము, వీరే మన పాపాలు మన్నించేవారు. ఈ పూజకి పిలువబడిన వారందరూ ధన్యులు.